చాలా మంది ఫ్రెషర్స్ ఎవరైతే సివిల్ సర్వీస్ ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ డ్యూరేషన్ టైం మేము చదవలేము, డిసిప్లిన్డ్ గా ఎవ్రీడే 12 hours 13 hours చదవలేము అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అండి, ఇక్కడే పుట్టాను, చదువు మొత్తం కూడా ఇక్కడే, స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ తర్వాత బీటెక్ కూడా ఇక్కడే చదివాను. నేను బీటెక్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. మా ఫాదర్ వచ్చేసి అడ్వకేట్, సివిల్ అడ్వకేట్ అండి. అండ్ మై మదర్, మా మదర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ ఎన్వైర్న్మెంట్ ఎలా క్రియేట్ చేశారంటే, పిల్లలు చాలా బాగా డెవలప్ అవ్వాలి, ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలని స్కూలింగ్ టైంలో కానీ తర్వాత కోకరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా హెల్ప్ చేయడం ఆర్ సపోర్ట్ చేయడం, అలానే రామకృష్ణ మఠంలో జాయిన్ చేసి పర్సనాలిటీని బాగా మౌల్డ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచి నేను బాగా కష్టపడే క్రమశిక్షణతో డిసిప్లిన్తో బాగా చదువుతాను కాబట్టి సివిల్స్ వైపు వెళ్తే బాగుంటుందని అన్నట్టే పెంచారు 10th నుంచి కూడా. అలానే ఇంజనీరింగ్ తర్వాత జాబ్ వచ్చింది డెలాయిట్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా, అది కాదనుకుని ఇంకా దీనికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అలాగనే సర్వీస్ ఓరియంటేషన్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బాగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మలక్పేటలో ఉంటాను, అక్కడ మాకు ఒక టీం ఉంది స్వచ్ఛ భారత్ టీం అని. సో మేము ఎవ్రీ సండే వెళ్ళి మా కాలనీని క్లీన్ చేస్తూ మా కాలనీలో మా కాన్స్టిట్యుయెన్సీకి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎన్నో కొత్త కన్స్ట్రక్షన్స్ చేపించి పాతవి మళ్ళీ రినోవేట్ చేయించి ఇలాంటివి ఫస్ట్ నుంచి బాగా చేసేదాన్ని. ఎన్జిఓలో కూడా నేను కొన్ని ఎన్జిఓస్లో మా కాలేజ్ టైంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అవన్నీ కూడా కలిసి ఐ థింక్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయ్యి సివిల్స్ వైపు బాగా మోటివేట్ చేశాయి. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇంకా డెఫినెట్గా ఇటే రావాలని అనుకున్నానండి. సో 4th ఇయర్లో ప్లేస్మెంట్ తర్వాత ఒక ప్లేస్మెంట్ రావడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ లాగా అనిపించింది. సో ఇప్పుడు ఇది అయ్యింది కాబట్టి నెక్స్ట్ సివిల్స్ వైపు ఎలా వెళ్ళాలి అనే దానికి యూట్యూబ్కి లేకపోతే గూగుల్కి ఇప్పుడు అందరికీ యాక్సెస్ ఉంది. సో టాపర్స్ ఫస్ట్ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది నా 4th 2లోనే నేను ఎన్సీఆర్టీస్ చదవడము, ఏ ఆప్షనల్ తీసుకోవాలి అన్న అవగాహన పెంచుకోవడం ఇవి చేశాను. మా కజిన్ దూరపు చుట్టూ ఒక ఆయన ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన ఇప్పుడు ఐఆర్ఎస్లో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడితే నాకు ఇంకొంచెం బాగా అర్థమైంది ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్లో ఫస్ట్ ఎంత మనకి ఎగ్జామ్ పట్ల నాలెడ్జ్ ఉంటే అంత ఈజీయర్గా ఎగ్జామ్ని మనం సేల్ చేయొచ్చు, అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ అనడానికి ఐ థింక్ ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఏ ఆప్షనల్ తీసుకోవాలి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకటే ఎగ్జామ్ అయినా ఇది 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ అని నా ఫీలింగ్ అండి. వాటి పట్ల బాగా మనం అర్థం చేసుకుని ఒకసారి అప్రోచ్ మనది సరిగ్గా అవుతే ఐ థింక్ ఎగ్జామ్ టైం పట్టచ్చు ఎగ్జామ్కి, కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే వస్తుంది. టైం అనేది పడుతుంది అనేది నాకు నా సెకండ్ అటెంప్ట్లోనే అర్థమైంది అనమాట. కానీ అప్పుడు అనిపించింది ఇంత టఫ్గా ఉంది, టైం పడితే ఏమవుతుంది, లాస్ట్కి ఆ టఫ్నెస్ని మనం ఎంబ్రేస్ చేసుకుని వెళ్దాం ముందరికి అని అనుకుని ఛాలెంజ్గానే తీసుకుని ఎంజాయ్ చేస్తూ డిఫికల్ట్గా ఉన్నప్పుడు బాధపడుతూ అన్నిటినీ రుచి చూసి ముందరికెళ్ళాను. ఇది 17 నుంచి ప్రారంభించానండి, ఇది నాకు 3rd అటెంప్ట్లో సాధ్యమైంది. ఫస్ట్ నుంచి కూడా ప్రిలిమ్స్ బాగా ఈజీ అని నేను ఫీల్ అయ్యాను. ప్రిలిమ్స్ నాకు ఈజీ అని ఈజీగా అయిపోతుంది, అంత డిఫికల్ట్ కాదు. అది ప్రిలిమ్స్కి ఒక టెక్నిక్ ఉంటుంది, ప్రిలిమ్స్లో ఎలిమినేషన్ టెక్నిక్ పట్ల చాలా బాగా మనం స్ట్రాటజైజ్ చేసుకోవాలి. మెయిన్స్ అనేది అసలు రియల్ ఎగ్జామ్ అండి, మెయిన్స్లోనే కష్టం ఫేస్ చేశాను. రైటింగ్ ఎబిలిటీ ఉన్నా కూడా మెయిన్స్లో ఇబ్బంది ఫీల్ అయ్యానంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్లన్నీ ఒక తీరైతే సివిల్స్ ఇంకొకటి. సివిల్స్లో వాళ్ళు కోరే ఎగ్జామ్ రైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. ఎప్పుడైతే మనకి రైటింగ్ స్టైల్ మీద పట్టొస్తుందో అప్పుడు డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. సో మెయిన్స్ ఇస్ ది యాక్చువల్ ఎగ్జామ్. ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేటప్పటికి ఐ థింక్ మెయిన్స్ పాస్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనం రైట్ డైరెక్షన్లో ఉన్నామని. అండ్ మనం చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఎలా అయితే మౌల్డ్ అవుతుందో దాన్ని బట్టి అది ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇంటర్వ్యూ కి మనం మన గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం. ఇంటర్వ్యూ ఇస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. నేను ఇది, నేను ఎందుకు సర్వీస్ కి కరెక్ట్ అమ్మాయిని లేకపోతే అబ్బాయిని, నేను ఎందుకు కరెక్ట్ ఆస్పిరెంట్ ని, నాలో ఉన్న ఇంటిగ్రిటీ ఎంత, నేను ఎంత సేవాభావంతో ఉన్నాను, ఇవన్నీ ఒకటే ఒక 1-2 మంత్స్ చదివితే ఏమీ రాదు. అది ప్రిపరేషన్ లో మనం పడ్డ కష్టాల నుంచి ఐ థింక్ మనం డెవలప్ చేసుకుంటాం. సో ఇంటర్వ్యూ కంటే కూడా ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పట్ల చాలా అంటే చాలా శ్రద్ధగా అందరూ ఆస్పిరెంట్స్ కష్టపడాలి. స్ట్రాటజీ అయితే ఒకటే అండి, ఫస్ట్ అసలు గివప్ చేయకూడదు అని, అసలు బ్యాక్ డౌనే అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎన్ని అటెంప్ట్స్ పట్టినా, ఎంత టైం పట్టినా లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి అని చాలా గట్టిగా అనుకునే ముందుకెళ్ళాను. దీంట్లో పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మెంటర్షిప్ ఈ మూడు కూడా చాలా హెల్ప్ చేశాయి. నాకు గుర్తు ఫస్ట్ టైం మెయిన్స్ పాస్ అవ్వనప్పుడు, తర్వాత కట్ ఆఫ్ కి చాలా దగ్గరలో ఉన్నాయని తెలిసినప్పుడు మా ఫాదర్ మదర్ ఒక కేక్ తెప్పించి కట్ చేయించారు. జస్ట్ ఇన్ని మార్క్స్ టు గో అంటే బర్త్డే అప్పుడు క్యాండిల్ పెట్టి ఇన్నో బర్త్డే అన్నట్టు, జస్ట్ ఇన్ని మార్క్స్ టు గో అన్నట్టు. ఎప్పుడైతే అలా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుందో ఐ థింక్ పిల్లలు కూడా మోటివేటెడ్ ఫీల్ అవుతారు, లోన్లీ ఫీల్ అవ్వరు. ఈ ఎగ్జామ్ లో చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతామండి, ఎందుకంటే మనతో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ మధ్యలో గివప్ చేయొచ్చు, మనతో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ క్లియర్ చేయకపోవచ్చు, మనమే క్లియర్ చేయకపోవచ్చు. సో ఇది ఒక లోన్లీ జర్నీ, దాంట్లో మనని మనం ముందరికి తీసుకువెళ్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్ అండి. రైట్ గైడెన్స్ లేకపోతే ఎంత కష్టపడినా ఎగ్జామ్ క్లియర్ చేయకపోవచ్చు. సో హార్డ్ వర్క్ మనం చేయొచ్చు, స్మార్ట్ వర్క్, ఎలాంటి స్మార్ట్ వర్క్ చేయాలనేది ఓన్లీ గైడెన్స్ ద్వారా తెలుస్తుంది. దానికి మనకి ఇచ్చే మెంటర్షిప్ వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు ఎన్నోసార్లు ఆస్పిరెంట్స్ ని గైడ్ చేసి క్లియర్ చేసి ఉండాలి. గైడెన్స్ చాలా అవసరం. అండ్ ఫ్రెండ్స్ లో కూడా చాలా ఎగ్జామ్ పట్ల సీరియస్ గా ఉన్న వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి అనేది నా ఫీలింగ్. అంటే నేను వేరే వాళ్ళని చేసుకోకూడదు అనట్లేదు, కానీ ఎగ్జామ్ యొక్క సీరియస్నెస్ ని మనం కన్సిడర్ చేస్తే మనం టైం పాస్ కి ఇక్కడికి రాకూడదు. ఎంతసేపు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎంజాయ్ చేస్తున్నా, సినిమాకి వెళ్తున్నా, ఇంకో ఆన్సర్ లో ఏం పాయింట్ రాయొచ్చు, ఏం డయాగ్రామ్ వేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చదివినప్పుడు నా ఫ్రెండ్స్, నాకు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, సంయుక్త ఇంకా పావని అని, మేము బస్ లో వచ్చేవాళ్ళం, బస్ లో వెళ్లేవాళ్ళం. బస్ లో వెళ్ళేటప్పుడు ఈ రోజు చెప్పిందంతా కూడా దాంట్లోనే రివిజన్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. 12 నెక్స్ట్ డే క్లాస్ 24 అవర్స్ లోపల చెప్పింది రివిజన్ చేసేసి దాని మీద ఏం క్వశ్చన్స్ వచ్చాయనేది డిస్కస్ చేసేసి అలా ప్రిపేర్ అయ్యాం. సో ఎగ్జామ్ పట్ల అంత డెడికేషన్ ఉంటే కానీ క్లియర్ చేయడం కష్టం. సార్ ఆసిరెడ్డి గారు అండ్ ఆల్సో ఆసిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రెండు కూడా ఐ థింక్ హ్యావ్ బీన్ చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అండి ఈ మొత్తం జర్నీలో. ఎప్పుడైతే కోచింగ్ ఇక్కడ తీసుకోవడం మొదలు పెట్టానో అప్పుడు నేను ఫ్రెషర్ ని, నాకు బయట గూగుల్ ద్వారా లేకపోతే మాకు పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఒక ఎగ్జామ్ గురించి ఐడియా ఉండొచ్చు, కానీ అది సాలిడిఫై చేసి కరెక్ట్ గా ఎలా ఉంటుందో అని నా ఎనర్జీస్ ని ఛానలైజ్ చేసింది మాత్రం సార్ ఇంకా ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు దొరికిన గైడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీ రెడ్డి సార్ ఫస్ట్ క్లాస్ లో అందరికీ ఒకటి చెప్తారు, ఎగ్జామ్ లో ఎవరికైతే ఎక్కువ క్వశ్చనింగ్ అబిలిటీ ఉంటుందో 5 W+H అని చెప్తారు. ఏది చదివినా వై, వాట్, హౌ, వేర్ అలాంటివి అడుగుతూ ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటాం. నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జామ్ పరంగా ఎట్లా పెట్టాలనేది నెక్స్ట్ స్టెప్. సో ఇది అసలు ఎగ్జామ్ అని దాన్ని ఎగ్జామ్ ని బ్రేక్ డౌన్ చేసి ఫ్రెషర్ గా ఉన్న నాకు చాలా క్లారిటీ ఇచ్చారు సార్. అలానే వేరే ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ ఇచ్చిన ఫౌండేషన్ విల్ స్టే త్రూ అవుట్ అని అనుకుంటాను. ఆసిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత ఐ థింక్ ఒక డైరెక్షన్ దొరికింది. ఫస్ట్ లో ఎలా వెళ్తున్నా డైరెక్షన్ లేకుండా, స్టీరింగ్ ఇంకా యాక్సిలరేటర్ బ్రేక్ మీద కంట్రోల్ లేకుండా బండి ఎలా ఉంటుందో, తర్వాత కంట్రోల్ ఉంటే ఎట్లా ఉంటుందో అలా మారానని చెప్పొచ్చు. ఎగ్జామ్ పట్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ చాలా ఫోకస్ చేశారు ఆసిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ నుంచి. క్వశ్చన్స్ ప్రతిరోజు నేను మా ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ తీసుకుని సార్ ఇంకా ఫ్యాకల్టీ దగ్గర క్వశ్చన్స్ తీసుకుని వాటిని కరెక్షన్ చేయించుకునే వాళ్ళం. దాని పట్ల మెయిన్స్ గురించి ఫస్ట్ నుంచి రైటింగ్ అబిలిటీ బాగా స్ట్రాంగ్ అయిందనమాట. అలానే ఆసిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో ఎవ్రీ సండే ప్రిలిమ్స్ కి టెస్ట్ పెట్టేవాళ్ళు, టెస్ట్ బాగా అటెండ్ అయ్యేవాళ్ళం, స్కోర్స్ చూసుకునేవాళ్ళం, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలో చూసుకునేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ స్టేజెస్ అన్ని మొదలయ్యాయో సార్ పర్సనలైజ్ అటెన్షన్ కూడా ఇచ్చారు. ఒకసారి మెయిన్స్ పాస్ అయిన తర్వాత
ఇంటర్వ్యూ కి వెళ్ళే వరకు కూడా ఆర్సి రెడ్డి గారు రోజు ఫోన్ చేసి ఆర్ వీక్లీ ఫోన్ చేసి పర్సనాలిటీలో ఇంకేం చేంజెస్ తెచ్చుకోవాలి, మనం చెప్పే విధానంలో ఇంకా బాగా ఎలా చెప్పొచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఇంటర్వ్యూని, ఏదన్నా క్రిటికల్ క్వశ్చన్ వేసి స్ట్రెస్ ఇంటర్వ్యూ అయితే అప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో ఆల్ త్రూ అన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ లో కూడా నాకు ఫ్యాకల్టీ నుంచి ఇంకా ఆర్సి రెడ్డి గారి నుంచి చాలా హెల్ప్ దొరికిందండి. చాలా మంది ఈ ఎగ్జామ్ లో నేను సక్సెస్ఫుల్ అవ్వడానికి గల సీక్రెట్స్ ఏంటి అని బాగా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ గోల్ పట్ల మనం ట్రూత్ఫుల్ గా ఉండాలండి. ఒక రెండు రోజులు చదివి మూడో రోజు నాలుగో రోజు బ్రేక్ తీసుకుని అయిపోతుంది ఎగ్జామ్ అనుకుంటే అవ్వదు. సో రోజు పొద్దునే లేచిన వెంటనే ఫస్ట్ ఒకసారి మిర్రర్ లోకి వెళ్ళి నన్ను నేను చూసుకునేదాన్ని, ఎందుకంటే అక్కడ ఇంకా అబద్ధం చెప్పడానికి కుదరదు కాబట్టి. ఇంకా బోర్డు మీద రాసుకున్నానండి ఈ ఇన్ని ఈ ఇయర్ వరకు అయితే డెఫినెట్ గా ర్యాంక్ తెచ్చుకోవాలని, దాన్ని చూసి పడుకునేదాన్ని, లేచి దాన్నే చూసేదాన్ని. మా నాన్న తమ్ముడు వెనక్కి వచ్చి చూసేవాళ్ళు, బాగుంది నీ బోర్డు అని కూడా చెప్పేవాళ్ళు. సో అలా డెఫినెట్ గా కొట్టాలని ఇంకా అదే గోల్ అనుకుని వెళ్ళాను. చాలా మూమెంట్స్ డల్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ చాలా ఫైనాన్షియల్ గా ఇంటెన్సివ్ అని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా టెస్ట్ సిరీస్ కి కానీ బుక్స్ కి కానీ బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంట్లో నేనే పెద్ద కూతుర్ని అయ్యి నేనేం చేయకుండా ఊరికనే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాను అని బాగా బాధపడేదాన్ని. కానీ దాన్ని మోటివేటింగ్ గా తీసుకుని నెక్స్ట్ టైం క్లియర్ చేస్తే అప్పుడు నేనే కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా, సరే ఈసారి డెఫినెట్ గా చేయాలి అని అనుకుంటూ ముందుకెళ్లాను. అలానే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ర్యాంక్ జస్ట్ 5 మార్క్స్ తో మిస్ అయిందో అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ అట్ ద సేమ్ టైం అనిపించింది ఇంకా 5 మార్క్స్ వస్తే చాలు లిస్ట్ లో పేరుంటుందని, ఈసారి ఎట్లా అన్నా తెచ్చుకోవాలని మళ్ళీ స్ట్రాటజీని రీవర్క్ చేసుకుని, చదువుకోవడం అవ్వట్లేదంటే మా తమ్ముడితో మా చెల్లితో కూర్చుని వాళ్ళు చదివేటప్పుడు ఆ టైంలోనే చదవడం, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎలా చదువుతున్నారో కనుక్కోవడం, ఇలా బాగా స్ట్రాటజీని ఇంకా రిఫైన్ గా చేసుకున్నాను. అలానే రోజు పొద్దునే ఒక 10 మినిట్స్ మెడిటేషన్ లో కూర్చోవడం బాగా అలవాటు. 10 మినిట్స్ మెడిటేషన్ లో కూర్చుని నిన్నటి వరకు ఎక్కడి వరకు వచ్చాను, నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళాలి, పాజిటివిటీ గురించి బాగా ఆలోచిస్తూ పాజిటివ్ గా నన్ను నేను ఎక్విప్ చేసుకుంటూ అలా బాగా ముందరికి వెళ్లేదాన్ని. అలానే సివిల్ సర్వెంట్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి వేరే సివిల్ సర్వెంట్స్ అసలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఇంకా పైకి వచ్చారు అనే వీడియోస్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఇలా ముందరికి వెళ్ళాను. డైలీ రొటీన్ వచ్చేసి నేను డే మొత్తాన్ని ఒక 3 పార్ట్స్ లోకి డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఇంకా ఈవినింగ్ సెషన్. బ్రేక్ ఎలా తీసుకోవాలి అనే దానికి తర్వాత చెప్తాను. ఈ ఫస్ట్ 3 సెషన్స్ ని కూడా ఎగ్జామ్ ఎంత దూరంలో ఉంది, ఇంకా ఏ ఎగ్జామ్ ఎంత దూరంలో ఉంది అనే దాని పట్ల ప్లాన్ చేసుకునేదాన్ని. ప్రిలిమ్స్ దగ్గర ఉంది అంటే ఎంసీక్యూ టెక్నిక్ ని ఇంకా రివైజ్ చేసుకోవడానికి ఎక్కువ గంటలు, ఎలిమినేషన్ టెక్నిక్ దాని పట్ల. ఒకవేళ మెయిన్స్ దగ్గరగా ఉంది అనుకుంటే అప్పుడు ఫస్ట్ ఎక్కువ టైం కూడా ఫస్ట్ మార్నింగ్ సెషన్ ఆప్షనల్ కి ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఆప్షనల్ మన కాడర్ ని మన సర్వీస్ ని డిటర్మైన్ చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ నేను 7:30 వరకు మొదలు పెట్టేదాన్ని. ఫస్ట్ 1 అవర్ ఫస్ట్ 35 to 40 మినిట్స్ పేపర్ చదివేదాన్ని. అది అయిన తర్వాత ఒక స్మాల్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని ఆ రోజు ఇమీడియట్ గా ఆప్షనల్ ఏదో ఆప్షనల్ తీసుకుని బాగా చదివి దానికి అట్లీస్ట్ 1-2 ఆన్సర్స్ రాసేసేదాన్ని. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత కూర్చుని, లంచ్ తర్వాత కొంచెం నిద్రగా అనిపిస్తుంది కాబట్టి వీడియో లెక్చర్స్ అన్ని కూడా నేను ఆఫ్టర్నూన్ సెషన్స్ లో పెట్టుకునేదాన్ని. జియోగ్రఫీ అన్నా ఎకానమీ అన్నా ఇలాంటివి చేసేదాన్ని. ఈవినింగ్ సెషన్ కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అవి నోట్స్ చేసుకోవడం, లేకపోతే ఏదన్నా ఒక జిఎస్ పేపర్ ని ఫినిష్ చేయడం, ఇలా షెడ్యూల్ వేసుకుని 1 మంత్ కి షెడ్యూల్, తర్వాత దాన్ని రివైజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎలా, ఇలా మంత్ టు మంత్ నేను టార్గెట్స్ ని పెట్టుకుని ఫినిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్ అండి. రైట్ గైడెన్స్ లేకపోతే ఎంత కష్టపడినా ఎగ్జామ్ క్లియర్ చేయకపోవచ్చు. సో హార్డ్ వర్క్ మనం చేయొచ్చు, స్మార్ట్ వర్క్, ఎలాంటి స్మార్ట్ వర్క్ చేయాలనేది ఓన్లీ గైడెన్స్ ద్వారా తెలుస్తుంది. దానికి మనకి ఇచ్చే మెంటర్షిప్ వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు ఎన్నోసార్లు ఆస్పిరెంట్స్ ని గైడ్ చేసి క్లియర్ చేసి ఉండాలి. గైడెన్స్ చాలా అవసరం. అండ్ ఫ్రెండ్స్ లో కూడా చాలా ఎగ్జామ్ పట్ల సీరియస్ గా ఉన్న వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి అనేది నా ఫీలింగ్.
అంటే నేను వేరే వాళ్ళని చేసుకోకూడదు అనట్లేదు, కానీ ఎగ్జామ్ యొక్క సీరియస్నెస్ ని మనం కన్సిడర్ చేస్తే మనం టైం పాస్ కి ఇక్కడికి రాకూడదు. ఎంతసేపు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎంజాయ్ చేస్తున్నా సినిమాకి వెళ్తున్నా, ఇంకో ఆన్సర్ లో ఏం పాయింట్ రాయొచ్చు, ఏం డయాగ్రామ్ వేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండాలి. నా ఇంటర్వ్యూ నాకు వచ్చిన బోర్డ్ కొంచెం బాగా టఫ్ బోర్డ్ వచ్చిందండి, మనోజ్ సోనీ సార్ బోర్డ్ వచ్చింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే చాలా స్ట్రెస్ఫుల్ గా అయిందండి. నన్ను ఒక 8 to 10 కేస్ స్టడీస్ అడిగారు. మనం మన డాఫ్ లో రాసింది ప్రిపేర్ అవుతాం, మన గురించి ప్రిపేర్ అవుతాం, కానీ ఎప్పుడైతే కేస్ స్టడీస్ అడుగుతారో ఇంకా మనం ఏం చేస్తాము అని మన యాక్షన్ సైడ్ చూస్తున్నారు కాబట్టి చాలా సడన్ గా, లేకపోతే అక్కడికక్కడ మన పర్సనాలిటీ బయటపడుతుంది మనం చెప్పేదాని ప్రకారంగా. సో నేను స్వచ్ఛ భారత్ లో నేను చేసిన వర్క్ గురించి బాగా డిస్కస్ చేశాము. అలానే సెక్షువల్ హెరాస్మెంట్ ఇప్పుడు పెరుగుతోంది, వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ పెరుగుతోంది, ఒకవేళ నా అమ్మాయినే అవుతే అప్పుడు ఎలా, లేకపోతే నేనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అప్పుడు నేను వాటి పట్ల తీసుకునే చర్యలు ఎలాంటివి, ఇలాంటి క్వశ్చన్స్ బాగా వేశారు. ఒక క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వ్యూలో ఇలా అడిగారు, ఒకవేళ నా ఇమీడియట్ బాస్ నా పట్ల సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే అప్పుడు నేను దాన్ని ఎలా ఫేస్ చేస్తాను, ఎందుకంటే ఎవరైతే మన పై అధికారులు ఉంటారో వాళ్ళే మన ట్రాన్స్ఫర్స్ ని కానీ మన ప్రమోషన్స్ ని కానీ మన అప్రైజల్స్ ని కానీ వాళ్ళ పవర్స్ లోనే ఇవన్నీ ఉంటాయి. సో మనం నువ్వెలా అప్రోచ్ అవుతావు అని నన్ను ఒక బోర్డ్ మెంబర్ అడిగారు. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆలోచించాను, ఆలోచించి చెప్పాను. ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏది సెక్షువల్ హెరాస్మెంట్ ఏది సెక్షువల్ హెరాస్మెంట్ కాదు అనే దాని మధ్యలో లైన్ కరెక్ట్ గా ఆర్ సర్టెన్ గా లేదు. మనం మనకు అనుకోవచ్చు ఇది సెక్షువల్ హెరాస్మెంట్ అని, ఎదుటి వ్యక్తి అది జస్ట్ ఒక జోక్ ఆర్ పాసింగ్ కమెంట్ అనుకోవచ్చు. ఫస్ట్ ఎవరి పట్లన్నా మనకు అలాంటి నాకు అవుతుంది అని అనుకుంటే ఇది కరెక్ట్ గా సెక్షువల్ హెరాస్మెంటా కాదా అని నాకు నేను ఆన్సర్ చేసుకోవాలి. ఇది నిజంగానే అవుతుంది అంటే ఇమీడియట్ గా నేను ఆ వ్యక్తికి ఇది నాకు నచ్చదు అని పొలైట్ వేలో చెప్పేయాలి, నాకు ఇది యాక్సెప్టబుల్ కాదు అని. ఒకవేళ ఇలా కాకుండా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు ఆఫీస్ లో మిగతా లేడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ ఎంప్లాయీస్, వాళ్ళతో అసలు ఒకసారి మాట్లాడాలి. వాళ్ళు ఇదే సిచ్యుయేషన్ ని ఫేస్ చేసి ఉంటే వాళ్ళు దాన్ని ఎలా టాకిల్ చేశారు, వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఫస్ట్ చేయాలి. అది కూడా అయిన తర్వాత ఇంకా కూడా కంటిన్యూ అవుతుంటే డైరెక్ట్ గా ఒకసారి ఆయనతో మళ్ళీ మాట్లాడి మీ బాస్ పట్ల ఇలా అవ్వట్లేదు అని ఆయన నోటీస్ కి తీసుకెళ్ళాలి. లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఉంది మన కంట్రీలో, అండర్ దాట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, దానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అని చెప్పాను. వేరే ప్రశ్నలు లీడర్షిప్ క్వాలిటీస్ మీద బాగా అడిగారండి, అంటే ఒక సివిల్ సర్వెంట్ కి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి అని అడిగారు. నేను వాటిలో 3 అని చెప్పాను. ఫస్ట్ ఇంటిగ్రిటీ, సెకండ్ ఎంపతి, 3వది లీడర్షిప్ అని. లీడర్షిప్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లీడర్వి, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, నీ కింద ఉన్న టీమ్ అసలు నువ్వు చెప్పేది వినట్లేదు, నువ్వు ఏదైతే టాస్క్ ఆర్ ఏదైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాటిలో నీకు హెల్పే చేయట్లేదు, అప్పుడు నువ్వు అసలు ఎలా ప్రాజెక్ట్ లో ఎలా మూవ్ అవుతారు అని అడిగారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, లీడర్షిప్ అనేది ఒక పొజిషన్ కాదు, ఒక అథారిటీ ఉన్న పొజిషన్ కాదండి, ఒక రోల్. సో దీన్ని మనం రోల్ లాగా తీసుకుని మనం ఆన్ ద ఫీల్డ్ వెళ్ళి మనమే వర్క్ చేయడం మొదలు పెడితే టీం దానంతా కది చూసి మనలో సీరియస్నెస్ ని గ్రహించి వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెడతారు. సో ఏదన్నా ప్రాజెక్ట్ టాప్ డౌన్ లాగా కాకుండా, నేను కూర్చుని ఆఫీస్ లో ఆర్డర్స్ ఇవ్వడం కాకుండా, మనమే వ్యక్తిగతంగా వెళ్ళి ఫీల్డ్ మీద ఉండి చేస్తే టీం ఇంకా ఇన్స్పైర్ అవుతుంది అని చెప్పాను. అలానే తర్వాత చెప్పాను, టీం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి కరెక్ట్ టీం ఉంటే వర్క్ హాఫ్ డన్ అక్కడే అయిపోతుంది. సో టీం సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. దాని తర్వాత నన్ను ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ అడిగారండి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ లో నేను ఎలక్యూషన్ ఇంకా క్విజ్ లో ఫస్ట్ వచ్చాను. అయితే దాన్ని చూసి ఆయన అడిగారు, ఈవీఎంస్ మీద ఇప్పుడు ఒపీనియన్ ఏంటి, ఈవీఎంని వాడతావా, నువ్వే ఒక ఎలక్షన్ కండక్ట్ చేస్తుంటే దాన్ని ఎలా కండక్ట్ చేస్తావని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, సార్ ఈవీఎంసే బెటర్ బ్యాలెట్ పేపర్ కంటే, ఎందుకు అని వాటి పాజిటివ్స్ అన్ని చెప్పాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఈవీఎంస్ పైన పీపుల్ కి డౌట్స్ వచ్చాయి. ఎప్పుడైతే డౌట్స్ ఉంటాయో
అప్పుడు డెమోక్రసీ సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. పీపుల్ ఎలక్షన్స్ పట్ల డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి ఓట్లు వేయకపోతే డెమోక్రసీ సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. అందుకని ఈవీఎంస్ తో పాటు వీవీప్యాట్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు తెస్తుంది. సో వీవీప్యాట్ ని ఇంకా ఈవీఎం లో వచ్చిన ఓట్స్ ని మనం టాలీ చేసి కరెక్ట్ గా ఉన్నాయని చూపిస్తే పీపుల్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీని మనం రెస్టోర్ చేయొచ్చు. దానివల్ల ఎలక్షన్స్ చాలా ఫ్రూట్ఫుల్ గా అవుతాయి. ఎలక్షన్స్ ఎట్లా బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్ మెయిన్లీ ఇండియన్ డెమోక్రసీ అనేది మాట్లాడాను. చాలా మంది ఫ్రెషర్స్ ఎవరైతే సివిల్ సర్వీస్ ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ డ్యూరేషన్ టైం మేము చదవలేము, డిసిప్లిన్డ్ గా ఎవ్రీడే 12 hours 13 hours చదవలేము అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఏ టాపర్ కూడా ఫస్ట్ డే నుంచి ఎగ్జామ్ ర్యాంక్ వచ్చే వరకు 12 hours 13 hours చదవరు. సో అది అదొక మిత్. ఎగ్జామ్ ఎంత దూరం ఉందో దాన్ని బట్టి ఎవరన్నా కూడా చదువుతారు. ఇప్పుడు మీరు ఈ రోజు చదవడం మొదలు పెడతారు, నెక్స్ట్ ఇయర్ మీరు రాస్తున్నారంటే ఈ రోజు మీరు 12 hours చదివితే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు చదువుదాం అనుకుంటే మీరు ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయలేరు. ఎందుకంటే అలసిపోతారు. అలసిపోకుండా ఎలా చదవాలి అంటే ఫస్ట్ 2-3 months ఒక షెడ్యూల్ ఒక డిసిప్లిన్ ని డెవలప్ చేసుకోవడానికి చదవాలి. ఈ రోజు 2 hours చదివారు అనుకోండి, నెక్స్ట్ డే 3 hours చదవండి. 1 week లో మీరు అట్లా ప్రోగ్రెస్ అయ్యి ఒక 6 hours to 8 hours రోజు చదివేటట్టు ఒక ప్లాన్ వేసుకోండి. 6 hours మినిమం ఎవరన్నా చదవగలుగుతారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరు 6 hours చదువుదాము అని ఫిక్స్ అవుతే ప్రతిరోజు చదవండి, ఆర్ వీక్ లో 6 days చదవండి, ఒక డే బ్రేక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సాటర్డే ఏమి కూడా చదవలేను. నేను ఫ్రైడే నైట్ నుంచి సండే మార్నింగ్ వరకు నేను ఓన్లీ ఎంజాయ్ చేస్తాను, నేను ఏమీ చదవను. హ్యాపీగా సినిమా చూసి లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి లేకపోతే ఎక్కడన్నా లంచ్ కో డిన్నర్ కో వెళ్ళి ఆ రోజు ఆఫ్ తీసుకుంటాను. ఆ రోజు నేను ఆఫ్ తీసుకోకపోతే నెక్స్ట్ 1 week నేను ఎఫిషియెంట్ గా పనిచేయలేను. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ పర్సనలైజ్డ్ షెడ్యూల్ ని డెవలప్ చేసుకోవాలి. నేను సండే చాలా బాగా చదవగలను, సో నేను సండే చదువుతాను, సాటర్డే చదవను. మీరెలా ఏ డేస్ మీరు బాగా చదవగలరు, ఫస్ట్ మీరు డిసిప్లిన్ గా కూర్చుంటే మీకు మీ గురించి అర్థమవుతుంది. తర్వాత నేను ఆఫ్టర్నూన్ సెషన్స్ ఎక్కువ బాగా చదవలేను, అందుకని నేను వీడియో లెక్చర్స్ అప్పుడు చూస్తాను. మీకు అలాంటి సెషన్ ఏదన్నా ఉంటే మీరు అప్పుడు వీడియోస్ చూడండి. కొన్ని అవర్స్ నేను బాగా రాయగలను, అప్పుడు నేను రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏదన్నా కూడా ఎక్స్పెరిమెంటల్ వేలో వెళ్ళాలన్నమాట. ఫస్ట్ 2-3 months ఎక్స్పెరిమెంట్ చేస్తే 3rd month నుంచి మీరు స్ట్రీమ్ లైన్ గా చదవడం మొదలు పెడతారు. కానీ మీరు ఫస్ట్ నుంచే నా వల్ల అవ్వదు, నేను ఇన్ని గంటలు కూర్చోలేను అనుకుంటే మీకు మీ గురించి మీరు ఎలా చదువుతారో అది మీరు తెలుసుకోలేకపోతారు. సో ఫస్ట్ 2 months ఎప్పుడూ కూడా ఎక్స్పెరిమెంటేషన్ మంత్స్ గా తీసుకోండి, తర్వాత స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి.